విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. కొన్ని రోజులుగా పలువురు అనుమానితులను విచారించిన పోలీసులు జగన్ పై సతీష్ దాడి చేసినట్లు నిర్ధారించినట్లుగా సమాచారం. అతడికి దుర్గారావు అనే వ్యక్తి సహకరించినట్లుగా భావిస్తున్నారు. వీరిపై అరెస్టుపై పోలీసులు అధికారిక ప్రకటన ఇంకా చేయాల్సిందే. మరి కాసేపట్లో పోలీసులు వీరిని కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. ఇక సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని రోజులుగా ఈ అంశంపై పలువురు అనుమానితులను విచారించారు పోలీసులు. ఎట్టకేలకు జగన్ పై సతీష్ అనే వ్యక్తి దాడి చేసినట్లుగా నిర్ధారణకు వచ్చినట్టుగా సమాచారం. అలాగే అతడికి దుర్గారావు అనే వ్యక్తి కూడా సహకరించినట్లుగా భావిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ శ్రీనివాస్. మొత్తం మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసినటువంటి రాయి ఘటన ఉందో దానికి సంబంధించి నిందితుల్ని గత 2 రోజులుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే విచారణ పూర్తయింది. ఈరోజు మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచడం నేపథ్యం కనిపిస్తుంది. అయితే మరి కొద్దిసేపట్లోనే ముద్దాయిలుగా ఎవరినైతే పిలువబడుతున్నారో, ఇటు సతీష్ కావచ్చు, దుర్గారావు కావచ్చు, అతనితో పాటు ఉన్నటువంటి మిగతా 5 మైనర్ బాలికలు బాలురు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ముద్దాయిలకు సంబంధించినటువంటి బాధిత తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అంతేకాకుండా జరిగినటువంటి ఏదైతే ఈ సంఘటన ఉందో, ఈ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు పోలీసు సేకరించకుండానే నిందితులుగా చూపించేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ముద్దాయిల తరపు సోషలిస్ట్ గా పోరాడేందుకు లాయర్ రజని కూడా ఈ కోర్టు ప్రిన్సెస్ చేరుకున్నారు. ఆవిడ కూడా ముద్దాయిలకి గత నేర చరిత్ర లేనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ముద్దాయిలుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆవిడ కూడా చెప్తుంది. అంతేకాకుండా బాధితులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అయితే బాధితుడిగా పేర్కొన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ఈ దాడిలో భాగంగా ఇప్పటి వరకు కూడా మైనర్ బాలికలే ఈ దాడి చేశారని పోలీసులు అధికారికంగా ప్రకటించకపోయినప్పుడు కూడా గత కొద్ది రోజులుగా మాత్రం విచారణ చేస్తున్నారు. వాళ్ళనే నిందితులుగా చేర్చినట్టు కూడా, ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు, వాళ్ళని నిందితులుగా చేసినట్టు కూడా ప్రాథమికంగా సమాచారం ఉంది. దీని మీద అసలు అడ్వకేట్ రజని ఏమంటారు, అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం, ఈ కేసును అసలు ఎలా ఫాలో అప్ చేస్తారు, ఎలా పుట్అప్ చేస్తారు, దీని మోటూని ఎలా చూపించే ప్రయత్నం చేస్తారని ఆమె అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, దీని మోటూ ఏ విధంగా ఉందంటారు? సార్, సిగ్గులేని చెత్త రాజకీయాలు దయచేసి చేయకండి. పసిబిడ్డలు ఆర్తనాదాలు వినండి. ఈ రోజు నా బీసీలు నా బీసీలు అంటున్నారు కదా, వీళ్ళ తండ్రి ఏ రోజు నేరం చేసినోడు కాదు. ఆటో వేసుకుని ఆ ముగ్గురు బిడ్డల్ని పోషించుకుంటూ భార్య తల్లి తండ్రి ఇన్ని కలుగున్నాడు. నిన్నగాక ఒక మైనర్ అంట పాపం, ఆ అబ్బాయి పుట్టినరోజు చేసుకున్న రోజు ఆ పిల్లోడిని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఒక మైనర్ పిల్లోడికి ఆ మాదిరిగా రాయి కొట్టడం వస్తుందా అండి? మీ రాజకీయ లబ్ధి కోసం, మీ సానుభూతి కోసం మళ్ళీ రెండో దిశ ఎన్కౌంటర్ లాగా చేయకండి. మట్టి పని చేసుకునే వడ్రి కమ్యూనిటీ ఈ రోజు నిజంగా అవమానపడే పరిస్థితికి తీసుకొచ్చారండి. ఈ రోజు వీళ్ళు వాళ్ళ మీద వేస్తున్న అభాండాలు, మా బిడ్డలు అలాంటి వాళ్ళు కాదు, తప్పు చేసినోడు ఎవడన్నా పారిపోతారు, మా బిడ్డలకి ఏ తప్పు చేయరు, వాళ్ళు అసలు ఆ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళలేదు అంటూ, ఈ పిల్లలు మా నాన్న ఇంకా కనపడలేదు, కనపడతాడా లేదా ఏమైనా చేస్తారా అనే పరిస్థితికి వచ్చేసారండి. టీవీల్లో ఈ రోజు అతనే నేరం చేశాడు, అతనే నేరం చేశాడని చూపించేస్తున్నారు. అతను మళ్ళీ ఆ బజార్లో తిరగలుగుతాడా అండి? ఎందుకు ఇలా దిగజారుడు రాజకీయాలు చేస్తారు? ఈ తల్లి ఆర్తనాదాలు దయచేసి వినండి. మైనర్ పిల్లల్ని ఎందుకు కేసులోకి లాగుతున్నారు? ఒక రాయి గురి చూసి కొట్టడం ఎవరి వల్ల అయినా సాధ్యం అయిద్దా? చీకట్లో గురి చూసి ఒక రాయితో ఇద్దరు ముగ్గురిని కొట్టగలుగుతారా? ఎండాలిచ్చి మా బిడ్డల్ని 4 రోజుల తర్వాత పట్టుకెళ్లారు మేడం. వచ్చి మా గూడెమల పుట్టోపులు తీసి
మొత్తమే చూసుకున్నట్లయితే ఓవరాల్ గా జరిగినటువంటి ఏదైతే ఈ రాయి ఘటన ఉందో దానికి సంబంధించినటువంటి బాధితులు తల్లిదండ్రులు ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఎంతవరకు కొనసాగింది, అసలు ఈ కేసులో ఉన్నటువంటి కీలక ఆధారాలు పోలీసులు ఏమి సేకరించారు, మొదట్లో మనం చూసినట్లయితే అక్కడ సెల్ ఫోన్ టవర్స్ గానీ ఇతర సాంకేతికంగా ఆ కేసుకి సాంకేతికంగా ఉపయోగపడే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పరిగణలో తీసుకున్నామని చెప్పారు. తర్వాత స్థానికంగా అంటే రాయి సంఘటన జరిగినటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఒడ్డరి కాలనీ ఉంటాం, అక్కడ ఉన్న నివాసం ఉండేటువంటి మైనర్ బాలికలు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయించండి ఒకసారి. అసలు ఎప్పుడు తీసుకెళ్లారు ఏంటి అనే విషయాలకు సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు అక్కడ, అసలు వాళ్ళు ఏం చెప్తారు ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి ఒకసారి. ఓకే 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 అమ్మా, ఎప్పుడు ఎప్పుడు తీసుకెళ్లారు, ఎప్పుడు తీసుకెళ్లారు పోలీసులు? నాలుగు మూడు రోజుల తర్వాత తీసుకెళ్లారు సార్. జరిగిన మూడు రోజుల తర్వాత పనికి వెళ్లే పిల్లల్ని క్యారేజీలు పట్టుకొని వెళ్లే పిల్లల్ని పట్టుకున్నారు సార్. మేము ఉండీలతో పిట్టలు కొట్టుకొని బతుకోవాలం కాదు, మేము మట్టి పీసుకొని బతుకోవాలం, ఈ సాపులేసి బతుకోవాలం, ఉసుక మోసి బతుకోవాలం, రాళ్ళు మోసి బతుకోవాలం కానీ మా పిల్లల్ని ఇరికిచ్చారు సార్. అందులో పాత్ర ఉందే కానీ మేము మట్టికట్ట చేసేవాళ్ళం కాదు సార్. మా 200 ఏ పూట మా పిల్లలు బట్టుకెళ్తాం దొంగల మేము ఎప్పుడన్నా మేము పాటలు 200 ఉండాలి సార్. కరెంటు పోయింది సార్, రోడ్ మాకు మనిషికి 200 రోడ్డు మీదకి తీసుకెళ్లారు సార్. అసలు సీఎం వస్తున్నారంటే అంత 100 పైసలు కరెంటు లేదు సార్. మాకు 200 ఇస్తానని రోడ్ మీదకి తీసుకొచ్చారు, తర్వాతకి కావాలని మమ్మల్ని ఇట్లా చేశారు సార్. మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చి ఖచ్చితంగా మా ఇంటికే వచ్చి మా పిల్లల్ని తీసుకెళ్లిపోయారు. మాకు మా పిల్లలు మాకు కావాలి. అంతేకాదు బాధితులకు సంబంధించినటువంటి దుర్గారావు ఎవరైతే చెప్తున్నారు అతనికి సంబంధించి చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా కోర్టు ప్రిన్సెస్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, పోలీసులు ఏం చెప్పింది తెలుసా? దర్శనం వ్యాన్ వచ్చి తీసుకెళ్ళిపోయింది మా డాడీ. మా డాడీ నాకు కావాలి, మూడు రోజులు అవుతుంది తీసుకెళ్ళి. మా డాడీ మాకు కావాలి, మా డాడీ లేకపోతే మాకి నిద్రరాదు. నా భర్త వచ్చేదాకా మాకు చూపించేదాకా నేను ఎక్కడి నుంచి కదలను? నా పిల్లల్ని అసలు నేను ఇక్కడే కూర్చుంటాను. నా పిల్లలకి నాకు ఆధారం లేదు. నా పిల్లలు నా భర్తను నాకు చూపించాలి. ఆయన ఆటోది వెళ్తే తప్ప నాకు డొక్కాడదు. ఆయన ఆటోది వాళ్ళకి 3 రోజులు నేను ఒక అంగన్వాడి ఆయాన్ని. నేను ఆ జీతాలతో నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? మొత్తం మీద చూసినట్లయితే బాధితుల ఆర్తనాదాలు కోర్టు ప్రిన్సెస్ లో మాత్రం నిన్నటిది నేను చెప్పుకోవచ్చు. అయితే కేసుకు సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని పూర్తిగా పోలీసులు విచారణ చేయకుండానే బాధితు ఎవరైతే ఈ ఒడ్డరి కాలనీకి చెందినటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తిగా నేరం మోపే ప్రయత్నం చేస్తా అంటున్నారు. అయితే పోలీసులు ప్రాథమికంగా ఎలాంటి దర్యాప్తును చేస్తారనేది కూడా అధికారికంగా చెప్పలేనటువంటి పరిస్థితి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.